ఓకే అండి, కర్రీ అయితే అయిపోయింది. ఓకే అండి, నేను కర్రీ అయితే దించేసుకున్నా. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి, పప్పుకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ కర్రీ అండి. దానికి ముందుగా క్యాలీఫ్లవర్ వాష్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ పెద్ద పెద్ద ముక్కలని కొద్దిగా సన్నగా చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. చూడండి, క్యాలీఫ్లవర్ లో పురుగులు ఉన్నాయి, చూసుకుంటూ కట్ చేసుకోవాలండి. ఇక చూడండి, గ్రీన్ 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 మొత్తం పురుగులే ఉన్నాయండి. దీన్ని ఓకే అండి, క్యాలీఫ్లవర్ అయితే మొత్తం కట్ చేయడం అయిపోయింది. దీన్ని ఇప్పుడు హాట్ వాటర్ లో వేసుకోవాలి. హాట్ వాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఓకే అండి, నేను ముందుగానే హాట్ వాటర్ చేసుకున్నా. హాట్ వాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నా, ఇది ఇప్పుడు హాట్ వాటర్ లో వేస్తున్నా. ఎందుకంటే ఇది మొత్తం కెమికల్స్ తోనే పండిస్తారండి, ఖచ్చితంగా హాట్ వాటర్ లో వేసుకోవాలి. దీన్ని హాట్ వాటర్ లో వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉంచుకోవాలి దీన్ని. ఓకే అండి, 3 మినిట్స్ అయింది. దీన్ని అయితే ఇప్పుడు వడపోసుకుందాం. ఇంకోసారి దీన్ని కూల్ వాటర్ తో కూడా కడుక్కోవాలండి. ఓకే, కూల్ వాటర్ వేసేస్తున్నాను నేను. ఓకే అండి, వాష్ చేయడం అయిపోయింది. మొత్తం వాటర్ అంతా డ్రై అవ్వాలండి. ఓకే అండి, క్యాలీఫ్లవర్ కర్రీ చేయడానికి క్యాలీఫ్లవర్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, సాల్ట్ రుచికి సరిపడ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఆవాలు, పసుపు, ధనియా పౌడర్. ఓకే అండి, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నా నేను. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైంది. నేను ఇప్పుడు ఆవాలు వేసుకుంటున్నా. ఓకే అండి, ఆవాలు అయితే వేగుతున్నాయి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాం. దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఓకే అండి, దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నా.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఓకే అండి, ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోయింది. ఇప్పుడు మనం దీనికి టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ఇవి కూడా వేసుకోవాలండి. ఇక వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఓకే అండి, మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ టమాటా ముక్కలు మళ్ళీ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు తొందరగా మగ్గుతాయండి. వాటర్ కూడా తొందరగా పైకి వచ్చేస్తుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, దీని మీద ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మొత్తం వాటర్ అనేటి పైకి వస్తాయి. ఓకే అండి, నేను ఇప్పుడు మూత పెట్టేస్తున్నా. ఓకే అండి, ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నా. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి దీన్ని. ఓకే అండి, 5 మినిట్స్ అండి. ఇప్పుడైతే నేను మూత తీసి చూస్తా. చూడండి, టమాటా మొత్తం మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకోవాలి, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. నేను స్పైసీనెస్కి తగ్గట్లుగా వేసుకుంటున్నా కారం. ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటున్నా. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నా. ఓకే అండి, వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, నేను దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. సరిపోతుంది అండి వాటర్, ఆల్రెడీ ఉడికిపోయింది, కొద్దిగా ఉడకాలి ఇంకొంచెం, అందుకే వాటర్ వేసిన. దీన్ని ఒక 5 మినిట్స్ ఇట్లానే ఉడికించుకోవాలి, మొత్తం దించేసుకోవడం. మళ్ళీగా 5 మినిట్స్ మూత పెట్టేస్తే నెక్స్ట్ దించేసుకోవడం ఉంటుంది. మూత పెట్టేస్తాను. ఓకే అండి, 5 మినిట్స్ అయింది మూత తీసి చూస్తున్నది. చూసారు కదా, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, కూర ఉడికింది. దీంట్లో ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. ఓకే, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, కర్రీ అయితే అయిపోయింది. ఓకే అండి, నేను కర్రీ అయితే దించేసుకున్నా. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. పప్పుకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.